టీమిండి యువ ఆటగాడు రియాన్ పరాగు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నాడు ఆల్రౌండర్ గా తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నాడు ఇక బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో అతడు వింత బౌలింగ్ యాక్షన్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఢిల్లీ వేదికగా నిన్న బుధవారం రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్ వేసేందుకు పార్ట్ టైం స్పిన్నర్ అయిన రియాన్ పరాగ్ చేతికి బంతినిచ్చాడు సూర్య అయితే పరాగ్ వేసిన తొలి బంతిని బంగ్లా సీనియర్ బ్యాట్స్ మహమ్మద్ల మహమూద్ల్లా భారీ సిక్సర్ గా మలిచాడు దీంతో పరాగ్ కాస్త అసంతృప్తికి గురయ్యాడు ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి అయితే బ్యాటర్ ను ఇబ్బంది పెట్టాలని భావించిన పరాగు నాలుగో బంతిని లసిత్ మలింగ శైలిలో బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించారు దీంతో సిగ్లింగ్ డెలివరీ ని సంధించాడు దీంతో అతడి బౌలింగ్ యాక్షన్ పై ఫీల్డ్ ఎంపైర్ మదన్ గోపాల్ థర్డ్ ఎంపైర్ ను సంప్రదించాడు రిప్లై అది బ్యాక్ ఫుట్ నో బాల్ గా తేలింది బంతిని వేసే సమయంలో బ్యాక్ ఫుట్ లైన్ వెలుపల ఉంది అందుకే థర్డ్ ఎంపైర్ నో బాల్ గా ప్రకటించాడు దీంతో బంగ్లాకు ఫ్రీ హిట్ లభించింది కాగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడు టీ సిరీస్ ను ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది ఇక నామ మాత్రమైన మిగిలిన చివరి టీ ట్వంటీ మ్యాచ్ పన్నెండవ తేదీన హైదరాబాద్ లో జరగనుంది